రైటికనేటి కృష్ణా బోర్డు సమావేశం వాయిదా పడింది. ఇక త్వరలో సమావేశం తేదీని ప్రకటిస్తామన్నారు కేఆర్ఎంబి. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి. గత కొద్ది రోజులుగా ఎగువన కురుస్తున్న వరదలకు శ్రీశైలం డ్యామ్ కు వరద నీరు వస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం జల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. మామూలుగా అయితే పూర్తి స్థాయి నిండిన తర్వాత మాత్రమే జల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సింది, కానీ తెలంగాణ ప్రభుత్వం అదే పట్టినట్లుగా వ్యవహరిస్తుండడంతో ఏపీ ప్రభుత్వం కేంద్రానికి మరియు కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో నేడు కృష్ణా బోర్డు సమావేశం జరగాల్సి ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులు కృష్ణా బోర్డుకు లేఖ రాయడంతో నేడు జరగాల్సినటువంటి కృష్ణా బోర్డు రివర్ సమావేశం అయితే సమావేశం తదుపరి కృష్ణా బోర్డు సమావేశం ఈ నెల 20 తర్వాత జరిగే అవకాశాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. రూపా రైట్, థ్యాంక్ యూ రామంజనేలు.